శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. ధనుర్రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విశేషంగా విశ్లేషంగా తెలుసుకుందాం. ధనుర్రాశిలో శనికేతుల యొక్క ప్రభావము, సప్తమంలో రాహు ప్రభావము, అదేవిధంగా మనం చూస్తుంటే వాళ్ళకి భాగ్యంలో చతుర్గ్రహ కూటమి, వ్యయంలో గురు ప్రభావం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ధనురాశిలో ఉన్న ఒక విశేషం ఏంటంటే ఇప్పుడున్న మూలా నక్షత్రం మీద నుండి ఆల్మోస్ట్ శనీశ్వరుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఉత్తరాషాఢలో ప్రవేశం చేసినప్పుడు అక్కడ నుండి శని యొక్క ప్రభావం కొంతవరకు మూలా నక్షత్రం మీద తగ్గుతుంది కాబట్టి అందులో మూలా నక్షత్రం వాళ్ళకి కొంచెం సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. ఏమాత్రం భయపడక్కర్లేదు. ఇంకా మూలా నక్షత్రం వాళ్ళు కొంతవరకు అభిషేకం చేసుకు మంత్రసాధన చేసుకుంటే పర్వాలేదు. ఇంకా అక్కడ నుండి రాజయోగం ఆరంభమైపోయింది చెప్పచ్చు. లాస్ట్ స్పెల్ ఆఫ్ సాటర్న్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నక్షత్రాన్ని దాటిపోయాడు కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు. ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇంకా రావడం ఆరంభిస్తే మూల నక్షత్రానికి. ఓకే, తర్వాత వీళ్ళు చేస్తే ఇందులో అన్ని రంగాల వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నం చేయనండి. డెఫినెట్గా దాని ఫలితం అనేది స్లోలీ స్టడీలో సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే మాత్రం ఒక మార్గంలో ముందుకెళ్తే సక్సెస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండి కనబడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క ముడి ఓపెన్ అవ్వడం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ కనిపిస్తుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ అదే రాజ్యాంగానే కానీ వీళ్ళిద్దరు కూడా పాజిటివ్ సెన్స్ ఇంకా స్టార్ట్ అవుతుంది. అంటే ఒక మబ్బు నుండి బయట విడినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ 15 రోజుల్లో మనకు ధనుర్రాశి వారికి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అది కొంచెం ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి శని ప్రభావం పూర్తిగా వాళ్ళ మీద ఉండాలి. అంటే కాన్సన్ట్రేషన్ శని ప్రభావం అనేది మకర రాశి మీద ఇంకా మొదలవుతుంది కాబట్టి డెఫినెట్గా కొంత తగ్గుతుంది. ఈ సెప్టెంబర్ నుండి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ సెకండ్ లాస్ట్ స్పెల్లో కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ మీరు చేసుకోవాల్సిన ఇక్కడ చూసుకుంటే మనకి ఇండస్ట్రీస్ చాలా బాగుంటుంది. అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు చేసుకోవాల్సిన ఏంటంటే ఒకటి గురు మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని స్నానం చేస్తే గురుగ్రహానికి శనికి రాహుకు మూడు గ్రహాలకి శాంతి చేసినట్టుగా అవుతుంది కాబట్టి మేధాదక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో ఆచితూచి వ్యవహరించండి, కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది ద్రవ్యాన్ని. అలాగే చదివిన చదువు సంబంధం లేని ఉద్యోగాలు ఒక్కొక్కసారి మీకు వస్తుంటాయి ప్రయత్నం చేసేటప్పుడు, అయినా సరే యాక్సెప్ట్ చేయండి, ఏం వరి అవ్వక్కర్లేదు. అది కూడా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. మంత్రమే శరణ్యంగా భావించి మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.